Hello viewers, welcome back to the channel. In this video, we will during pregnancy, lo, Sita Palam, Tinatum Safa, Tinatum Valna Kalige, complications Sainti, Ledente Lava Lenti, Tinucha, Ledane, Chala Sande Hadu, Ostunai during pregnancy. Lo. So, Chalamandi comments Chestunar, Madam Tinte, Jalbostunda, Lepate, the Gostunda, Ledente, in Kedena problems Ostunai and Chepesi, Tinucha, Leda and Avaichel and Kuntunama, Chepe, Chala, Kori Sadutunar Kabati, Valakosum. ఈ ప్రెజెంటేషన్ మరి ఈ వీడియో మనం చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు మరి ఆలస్యం ఎందుకు వీడియోకి వెళ్ళిపోదాం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో సీతాఫలం సేఫా సీతాఫలంలో ఉండే న్యూట్రిటివ్ వాల్యూస్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు సీజన్ కాబట్టి సీజనల్ ఫ్రూట్స్ అడ్వైజబుల్ ఫర్ ఎవ్రీవన్ So, ఈ సీతాఫలాలు మార్కెట్లో చూడంగలోనే తినాలని చాలా మందికి ఆశగా ఉంటుంది. సీతాఫలం చూసిన వెంటనే ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరన్నమాట. కానీ ఈ సమయంలో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో తింటం వలన బేబీకి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా కోల్డ్ అండ్ కాఫ్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అది తీసుకోకపోవటం వలన ఎన్ని అనర్థాలు ఉన్నాయి అనే విషయం గురించి చూసినట్లయితే ముందుగా ఈ యొక్క సీతాఫలంలో ఉండే న్యూట్రిటివ్ వాల్యూస్ గురించి తెలుసుకుందాం సీతాఫలంలో విటమిన్ ఏ విటమిన్ సి రిచ్గా ఉంటాయన్నమాట ఈ విటమిన్ ఏ విటమిన్ సి అనేది చక్కగాని ఫలితాలు వస్తాయి కాబట్టి బేబీకి ఆ తల్లి తీసుకున్న ఆహారం ప్రతి ఒక్కటి బేబీకి కూడా అది సప్లై అవుతుంది కాబట్టి ఈ న్యూట్రిటివ్ వాల్యూస్ అనేది బేబీకి కూడా సప్లై అవుతాయన్నమాట న్యూట్రిటివ్ వాల్యూస్ ఉన్నాయి కరెక్టే ఎంత మోతాదుల్లో ఎన్ని తీసుకోవచ్చు పర్ డేకి అనే విషయం చూసినట్లయితే రోజుకి ఒక ఫ్రూట్ అనేది అడ్వైజబుల్ అన్నమాట అంటే సైజుని బట్టి కానీ ఏదైనా కూడా లిమిట్గా తీసుకుంటూ వెళ్ళాలి అంటే సడన్గా ఎక్కువగా తీసుకోవటం వలన కోల్డ్ వచ్చింది కాఫ్ వచ్చింది ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చాయి అని చెప్పి ఆ ఇంటర్నల్ ఫీలింగ్ మీలో ఉండకుండా ఉండాలంటే ఒకటి రెండు కాయలు ఒక రోజుకి అడ్వైజబుల్ అన్నమాట క్రస్టర్డ్ యాపిల్లో ఉండే ఔషధ గుణాలు ఎన్నో అన్నమాట ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఈ సీతాఫలంలో ఉండే ఔషధ గుణాల వల్ల డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో తల్లికి చిగుళ్ళు వెంట బ్లడ్ రావటం అంటే కొంచెం చిగుళ్ళు ప్రాబ్లం రావటం టీత్ అంటే డెంటల్ ఇష్యూస్ అనేవి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కామన్ అంటే మీరు గమనించే ఉంటారు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో బ్రష్ చేసినప్పుడు లైట్గా బ్లీడింగ్ రావటం లాంటివి కొంతమందిలో చూస్తూ ఉంటాం గమ్ బ్లీడింగ్ అనేది కామన్ అన్నమాట అందుకే మీరు ఇన్కేస్ డెంటల్ ఇష్యూ ఉన్నా కూడా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో అవి కాంట్రాఇండికేషన్ అని చెప్తూ ఉంటారు సో మీకు అలాంటి సమస్యలు దంత సమస్యలు ఉన్నట్లయితే ఈ సీతాఫలం రోజుకు ఒక ఫ్రూట్ తీసుకున్నట్లయితే ఆ దంత సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది అన్నమాట అంటే దంత బ్లీడింగ్ నుంచి కావచ్చు లేక చిగుళ్ళు నొప్పులు కావచ్చు అంటే చిగుళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటాయి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో సో ఈ సమస్యలన్నీ పోవాలంటే సీతాఫలంలో ఉండే ఔషధ గుణాలు మీకు కావాల్సిందే సో మీరు ఎలాంటి హెజిటేట్ కాకుండా సీతాఫలాన్ని దొరికినప్పుడు అవి సఫిషియెంట్గా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇక్కడ ఇంకొక కాంట్రాఇండికేషన్ ఏంటి అంటే సీతాఫలాలు ఎవరు తీసుకోకూడదు అనే విషయం చూసినట్లయితే ఎవరైతే జెస్టేషనల్ డయాబెటీస్తో బాధపడుతున్నారో అంటే షుగర్ వ్యాధితో బాధపడుతున్నారో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కొంతమందికి షుగర్ అనేది వస్తూ ఉంటుంది కదా షుగర్ ఉంది బీపీ ఉంది అమ్మ మీకు అని చెప్పి ఈ డైట్ ప్లాన్ తీసుకోవాలి అని చెప్పి అడ్వైజ్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఈ సీతాఫలాన్ని అవాయిడ్ చేయటం మంచిది ఔషధ గుణాలు ఉన్నాయి బట్ ఈ దీంట్లో రిచ్ ఇన్ షుగర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ జెస్టేషనల్ డయాబెటీస్ వాళ్ళు కాస్త అవాయిడ్ చేయటం మంచిది సో ఒక్కసారి మీరు తినే ముందు డయాబెటీస్ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని మీరు ఈ ఫ్రూట్ అనేది తీసుకోవాలి ఇంకా కాకుండా చాలామంది కాన్స్టిపేషన్ మలబద్ధక సమస్యల నుంచి కూడా చాలా విముక్తి కలిగే ఔషధ గుణాలు కూడా ఈ కస్టర్డ్ యాపిల్కి ఉంది అన్నమాట అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కామన్ కాన్స్టిపేషన్ అనేది కాన్స్టిపేషన్ అంటే మలబద్ధక సమస్య అన్నమాట అంటే ఫ్రీగా మోషన్ అవ్వకుండా ఉండే వాళ్ళు కూడా ఈ కస్టర్డ్ యాపిల్ తీసుకోవటం వలన అంటే సీతాఫలం తీసుకోవటం వలన మంచి ఫలితం అనేది ఉంటుంది సో ఇన్ని ఔషధ గుణాలున్న ఈ యొక్క చక్కని సీతాఫలం మన సీజనల్ ఫ్రూట్గా మీరు ఇప్పుడుండే సిచ్యువేషన్స్లో అంటే ఇప్పుడు మంచు అంటే ఎక్కువగా చలివేసే ఉంటుంది కాబట్టి ఈ సీతాఫలం తింటే జలుబు దగ్గు తుమ్ములు వస్తుంటాయి అని చెప్పేదంతా కూడా అపోహ మీరు మీకు ఎలాంటి డయాబెటీస్ కానీ ఎలాంటి ఇబ్బందులు లేకపోతే మీరు చక్కగా ఈ యొక్క ఫ్రూట్ని రోజుకు ఒక ఫ్రూట్ తీసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు సో ఇందులో ఉండే విటమిన్ ఏ విటమిన్ సి అనేది బ్లడ్ సర్క్యులేషన్కి కావచ్చు అంటే ఆర్బీసీ ప్రొడక్షన్కి కావచ్చు కంటి సమస్యకు కంటి చూపుకు కావచ్చు బ్రెయిన్ డెవలప్మెంట్ కావచ్చు ఎంతో మేలు చేస్తుంది
తల్లికి మరియు బిడ్డకు కూడా. సో ఇలాంటి ఫ్రూట్ దొరికినప్పుడు అస్సలు మిస్ చేయకండి. ఇదండి వీడియో. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో సీతాఫలం తీసుకోవటం వలన ఫలితాలు ఏంటి, ఎవరు తీసుకోవచ్చు ఎవరు తీసుకోకూడదు, ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి, ఎలాంటి విటమిన్ సప్లిమెంట్స్ ఉన్నాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.